హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ జోజన బాలసుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ నాదొక స్మాల్ రిక్వెస్ట్ మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేసేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోల కోసం మీరు నాకు మంచిగా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు వీడియోలో నాగులు చవితి ఏ విధంగా జరుపుకోవాలి ఎలాంటి ఫలితం ఉంటుందనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాగుల చవితి రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం ఆచరించాలి తర్వాత ఇల్లు వాకిలు శుభ్రపరుచుకొని పారాని ఒక్క పొద్దు ఉండాలి అంటే పచ్చి మంచినీళ్ళైనా ముట్టకూడదు నాగుల చవితి రోజు చేయవలసిన నైవేద్యాలు నువ్వులు మొలకెత్తిన సజ్జలు వడపప్పు నానబియ్యం అలాగే పిండి దీపం కంపల్సరీ ఇవన్నీ ఒక్క పొద్దు ఉండే చేయాలన్నమాట ఉపవాసం ఉండలేని వారు పండ్లు పాలు తీసుకోవచ్చు తర్వాత ఇంటి దగ్గర పూజ గదిలో పిండి దీపం పెట్టి నైవేద్యాలు సమర్పించి అలాగే మధ్యాహ్నం భోజనానికి ఏర్పాట్లు చేసుకొని అంటే అన్నం సాంబారు మహా నైవేద్యం ఈ మహా నైవేద్యం ఎలా చేయాలి అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి విజిట్ చేసేయండి వీలైతే చేసుకోగలిగితే ఇంకా ఏమైనా ప్రసాదాలు చేసి ఉంచుకోవచ్చు ఈ మూడు మాత్రం కంపల్సరీ తర్వాత పుట్టకి వెళ్ళే ముందు సామాగ్రి ఫస్ట్ దారపుండ కొత్తది అలాగే మంచినీళ్ళు పెద్ద నోములు నోచుకున్న వాళ్ళైతే గౌరీదేవి సామాన్లు పెట్టుకుంటారు కదా అవి తీసుకోవాలి తర్వాత కడ్డీ ఒత్తులు అలాగే మనం ఇంట్లో చేసుకున్న నువ్వులు సజ్జలు అలాగే వడపప్పు బియ్యం పిండి దీపం ఎత్తుకోవాలి ఇంట్లో కొంచెం నైవేద్యం పూజ గదిలో దేవుళ్ళకి సమర్పించి సపరేట్గా పుట్టకి కొంచెం తీసుకొని వెళ్ళాలన్నమాట తర్వాత పాలు గుడ్లు టెంకాయ పూలు పండ్లు అగరవత్తులు కర్పూరం తీసుకొని వెళ్ళాలి ముఖ్యమైన విషయం అండి పెద్ద నోములు నోచుకున్న వాళ్ళకి మాత్రమే గౌరీదేవి సామాగ్రి ఉంటుంది కనుక మిగతా వాళ్ళు ఇవి మినహాయించి మొత్తం సామాగ్రి తీసుకుని వెళతారు కేదారేశ్వర్ గౌరీ వ్రతం చేసుకోలేని వాళ్ళు ఆ కథ విన్నా చేసినది చూసినా వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది ఈ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి విజిట్ చేయండి పుట్టకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ చేయవలసింది పుట్టకి చవితి గడియలు ఉండగానే వెళ్ళి కాళ్ళు కడుక్కొని పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట చుట్టూ కొత్త దార పుండుని చుట్టుకోవాలి సార్లు అంటే మూడు చుట్లు ఒక చేతితో చుడుతూ ఇంకో చేతితో కొద్ది కొద్దిగా మంచినీళ్ళు పోసుకుంటూ వెళ్ళాలి ప్రదక్షిణ అయిన తర్వాత పుట్ట దగ్గర మనం తీసుకుని వెళ్ళిన నైవేద్యాలు ఉంచి పూజా సామాగ్రి పెట్టుకొని పూజ చేసుకొని టెంకాయ కొట్టి హారతి ఇచ్చి ఆ నాగదేవత అనుగ్రహం పొందుతారు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి పుట్టలో వేసేందుకు వెండిలో ముక్కు చెవులు నాగపడికలు తయారు చేసుకొని వెళ్తారు అంటే వాళ్ళ శక్తి తయారు చేసుకొని వెళ్తారన్నమాట ఇలా చేయడం వల్ల తమకి తమ పిల్లలకి కంటికి ముక్కుకి చెవులకి సంబంధించిన ఎటువంటి సమస్యలు రావని గట్టిగా నమ్ముతారు అంతేకాదు మామూలు రోజుల్లో కూడా మంగళవారం ఆదివారం పుట్టకి ఐదు వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారాలు ఇలా పొక్కుకొని వెళ్ళి ప్రదక్షిణ చేయడం వల్ల వారికి ఎటువంటి నాగదోషాలు ఉన్నా తొలగిపోతాయని ఖచ్చితంగా నమ్ముతారు జరుగుతుంది కూడా పెళ్లి కాని వారికి పెళ్లి జరగడం అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టడం వంటివి ఆ నాగదేవత అనుగ్రహం వల్ల కలుగుతుంది అయితే మనం పూజ చేసుకున్న తర్వాత పాలని గుడ్లని వారి కుటుంబ సభ్యులందరికీ ఇచ్చి వారి చేత వేయిస్తారు తర్వాత కొంచెం దారం పుట్ట చుట్టూ చుడతాం కదా ఆ దారం ఇంటికి తీసుకొచ్చుకొని అందరి చేతికి కట్టుకుంటారు అలాగే పుట్ట మట్టి కూడా తెచ్చుకొని ఇంట్లో ఒక శుభ్రమైన స్థలంలో ఉంచుకుంటారు ఈ విధంగా అయిన తర్వాత ఇంటికి వచ్చి పారాని ఒక్క పొద్దు ఉన్నవాళ్ళు ఇంటిలోని పూజ గదిలో దేవుళ్ళకి ఐదు విస్తళ్లు వేసి మనం ఏర్పాటు చేసుకున్న నైవేద్యం భోజనం సమర్పించుకొని టెంకాయ కొట్టుకొని ఒక్క పొద్దు చెల్లించుకోవాలి ఇంతటితో నాగుల చవితి పండుగ ఒక్క పొద్దు ముగుస్తుంది ఈ విధంగా జరుపుకోవడం వల్ల తప్పకుండా నాగదేవత కరుణించి మీ యొక్క కష్టాలను తీరుస్తుంది మీ కోరికలు నెరవేరుస్తుంది మీ బాధలు తీరుస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్